శ్రీ 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 త్రిదండి చిన్నశ్రీయర్ స్వామిజీ పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమంలో రామానుజ స్వామి యొక్క విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ మాననీయ నరేంద్ర మోడీజీ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసాయి గారు పెద్దలు రాజేశ్వరరావు గారు ఎంతంత అద్భుతంగా ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు అతిథులు స్వాములు పూజారులు మిగతా కార్యకర్తలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సర్వమానవ సౌభ్రాతృత్వానికి భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తున్నటువంటి మరి ఈ యొక్క ప్రధాన లక్షణము ఈ మధ్య మరి కొంతమంది అనేక రకాలుగా ఈ యొక్క సమాజాన్ని విభజించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మనం చూస్తున్నాం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం జన్మించినటువంటి శ్రీ శ్రీ రామానుజ స్వామి గారు ఆ రోజే మరకు సందేశం ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా ఒకటే భక్తులందరూ కూడా ఒకటే వాళ్ళలో ఏ రకమైనటువంటి తారతమ్యం ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని దైవం ముందు అందరూ సమానులే మానవ సేవే మాధవ సేవ అని ఆరోజు రామానుజ స్వామి గారు చెప్పారు ఇప్పుడు కూడా అది పూర్తిగా మనకు వర్తిస్తుంది ఈ వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి సందేశము మన సమాజానికి ఉపయోగపడతా ఉంది మనకందరికీ తెలుసు ఈరోజు ఆయన స్ఫూర్తితో రామానుజ స్వామి స్ఫూర్తితో మనమందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు శ్రీ 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 చిన్నజేయర స్వామి గారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా ఒక తపస్సు లాగా అహోరాత్రులు శ్రమించి అనేక మంది భక్తులను ఏకం చేసి ఈ యొక్క గొప్ప కళాఖండాన్ని ఒక పవిత్ర స్థానాన్ని ఈరోజు ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఈరోజు మన ప్రపంచానికి అందించారు హిందూ సమాజానికి అందించారు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని చూసి ఈ పవిత్ర స్థానాన్ని చూసి ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని చూసి మనకందరికీ తెలుసు ఒక చిన్న దేవాలయం నిర్మించాలంటే ఎంత కష్టమవుతుందో కానీ స్వామీజీ గారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రామానుజ స్వామి గారి ఆశీస్సులతో పెద్దలు రామేశ్వరరావు గారి సహకారంతో మిగతా వాళ్ళ కమిటీ వెంబుల సహకారంతో అద్భుతంగా ఎంతో శ్రమించి ఈ కళాఖండాన్ని ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని ఈ పవిత్ర స్థానాన్ని నిర్మించారు అటువంటి ఈ కేంద్రాన్ని ప్రారంభించడం కోసం ఇంతకుముందు స్వామీజీ చెప్పారు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకెవరు అవుతారు అరులు అని వాస్తవమే నరేంద్ర మోడీ గారు చిన్నప్పటి నుంచి కూడా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు నరేంద్ర మోడీ గారు తన జీవితంలో అనేక రకాల కష్ట సుఖాలను ఎదుర్కొన్నారు అనేక రకాల ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు మీకు తెలుసు ఇటీవల అలహాబాదులో మరి మనకందరికీ తెలుసు గొప్ప కుంభమేళా జరిగింది ఆ కుంభమేళాలో లక్షలాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు సాధులు సంతులు అనేక మంది పాల్గొన్నారు ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమం చివరన వెళ్ళి ముందు దేవుణ్ణి పూజిస్తూ గంగమ్మను పూజిస్తూ తర్వాత వారు పూజించారు అక్కడ పారిశుద్ధ కార్మికులకు పాదపూజ చేశారు పాదపూజ చేశారు ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఈరోజు రామానుజ స్వామి యొక్క అడుగుజాడల్లో వారి స్ఫూర్తితో వారి స్పిరిట్తో వారు చూపించినటువంటి బాటలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు నరేంద్ర మోడీ గారు అంతేకాదు ఇటీవల కాశీలో మనం అందరం చూసాం ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మరి అక్కడ దివ్య కాశీ భవ్య కాశీ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అక్కడ కూడా చాలా తక్కువ సమయంలో ఆ దేవాలయం నిర్మాణం చేసినటువంటి కార్మికులందరినీ కలిసి వాళ్ళతో కలిసి భోజనం చేశారు నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది రామారుజ స్వామి గారు ఏదైతే చెప్పారో ఆ రోజు ఈరోజు మనం అందరం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు గత ఏడు సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నారు పేద ప్రజలందరికీ ఈరోజు టాయిలెట్ నిర్మాణం చేయాలి పేద ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వాలి పేద ప్రజలందరూ కూడా ఇటీవల కరోనా వచ్చినప్పుడు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలతో పేద ప్రజలందరికీ అన్నం పెట్టారు కేంద్ర ప్రభుత్వం తరఫున అది ఈరోజు మనకు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారంటే రామానుజ స్వామి చూపించినటువంటి బాట వారు ఇచ్చినటువంటి సందేశము మనం ఈరోజు అమలు చేస్తూ ఉన్నాము దాని అదేవిధంగా ఈరోజు మరి చెన్నైజేర స్వామి గారు అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా సంస్థలు ప్రార్థనా మందిరాలు దేవాలయాలు గ్రామీణ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో షెడ్యూల్ కాస్ట్ బస్తీలలో బడుగు బలహీన వర్గాల బస్తీలలోకి వెళ్ళి అందరినీ సమానత్వం కోసం అందరినీ ఐక్యం చేయడం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు నిజంగా మనకందరికీ ఈరోజు చినేజేయర స్వామి గారు మనకందరికీ ఇంత భవ్య మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి వారి యొక్క మరి ఆలోచన విధానంతో ఈ క్షేత్రాన్ని మనకు అందించడము నిజంగా మనందరము సంతోషపడాల్సిన అవసరము నేను ప్రత్యేకంగా మనకు తెలుసు స్టాచ్యూ ఆఫ్ మరి యూనిటీ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రారంభించారు ఈరోజు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మరి ఇక్కడ మన చిన్నజేర స్వామి గారు ప్రతిష్ఠించారు మన హైదరాబాద్కు సర్దార్ పటేల్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు మన స్వాతంత్రం రావడం కోసం మూడు రంగుల జెండా ఎగరడం కోసం సర్దార్ పటేల్ ఆ రోజు ఒక సంవత్సరం ఆలస్యంగా మన స్వాతంత్రం తీసుకురావడంలో మనకు సర్దార్ పటేల్ సహకరించారు ఈరోజు ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి దేవుడు ముందు అందరూ సమానులే అనేటువంటి భావనతో ఈరోజు ఈ యొక్క రామానుజ స్వామి యొక్క విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఈరోజు చిరంజీయర స్వామి గారి యొక్క ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారు పూజా కార్యక్రమంతో ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది కాబట్టి ఈ హైదరాబాద్ నగరం రానున్న రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో మరి ప్రపంచానికి సంబంధించినటువంటి పర్యాటక రంగంలో ఒక కేంద్రంగా ఇది నిలవబోతూ ఉంది మరి ఈ సందర్భంగా నేను మరొకసారి స్వామీజీ పాద పద్మాలకు నమస్కరిస్తూ దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేశ ప్రజలు హిందువులు తప్పకుండా ఈ యొక్క భుంజక్షేత్రాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు ఈ యొక్క రామానుజ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారు జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగానైతే కాశీ ఎలాలో ఏ రకమైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలో అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ దివ్యక్షేత్రాన్ని ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా తప్పకుండా దర్శించుకుంటారు ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు రావడం కోసం అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాము స్వామివారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్వామివారికి మిగతా పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ